ఇప్పుడు మనం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 7వ డివిజన్లో ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉగ్ర సేన పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటా మీ చేతిలో ఉన్న కాగితం ఏంటి? సభ్యత్వ నమోదు పథకం. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అవి? ఉగ్రాకి సీట్ కావాలని. ఏ పార్టీ నుంచి అడుగుతున్నారు? ఏ పార్టీకి ఇచ్చినా తీసుకుంటాం. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఏ పార్టీ సంబంధం లేకుండా పోటీ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేశారమ్మా? 2014లో మేము 2014లో జగన్ కేసం. జగన్ కేసం ఇప్పుడు ఎందుకు మరి ఉగ్రా కావాలని కోరుకుంటున్నారు? ఆయన కావాలని కోరుకుంటున్నాం. ఆయన కావాలి. ఏం చేశాడు ఆయన నియోజకవర్గానికి? ఆయన చాలా చేశాడు ఇంతకు ముందు. ఆయన గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు కదిరి బాబురావు? ఆయన ఆయన అయితే మాకు ఇంతవరకు ఊర్లో ఏ ఉపయోగం ఏం చేయలేదు. అసలు వాస్తవానికి ఒక మంచి పని అంటూ ఊరికి ఏం చేయలే. మా ఊర్లో అసలు ఇంతవరకు అడుగు పెట్టి మా సమస్యలు ఏందో తీరవాలి. అసలు వచ్చి అడిగి ఏ ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అసలు అడగల. దాని గురించి మాకు ఆయన అంటే ఇష్టం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఉగ్ర ఏ పార్టీలో ఉన్నా మేమందరం ఆయన తరపున ఉంటాం. చెప్పండి. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఇక్కడ ముఖ్యం మాకు పార్టీ ముఖ్యం కాదు. మేము ఉగ్రసేన అభిమానులము. ఉగ్ర ఏ పక్క ఉంటే ఏ పార్టీ కూడా మేము పార్టీకి సపోర్ట్ చేసి ఉగ్రాన్ని గెలిపిస్తాము. మాకు కావాల్సింది ఉగ్ర నరసింహారెడ్డి పరిపాలన కావాలి. ఆయన ఏ పార్టీలో తెచ్చుకున్నా, టీడీపీ తెచ్చుకున్నా, వైసీపీ తెచ్చుకున్నా, ఇండిపెండెంట్ తెచ్చుకున్నా, మేము ఆయనకు మద్దతు ఇచ్చి మా ఊరు మొత్తం ఆయనకు ఉన్నప్పుడు మాకు చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఆయన చాలా కనిగిరిలో నియోజకవర్గంలో అన్ని చాలా మంచి పనులు చేసింది కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సరే మేము ఆయనకి సభ్యత్వం మేము ఆయనకు ఎంట ఉండి మేము పని చేయాలని కోరుకుంటున్నాం. ఆయన ఏ పార్టీలో పోటీ చేసినా ఏ పార్టీలో చేసినా ఆయన కనికి ఉంటాం. మీరు చెప్పండి భయ్యా, ఎట్లా ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో కనిగిరి వెనుకబడే ఉంది. పెద్దగా అభివృద్ధి ఏమి జరిగింది ఏమి లేదు. కోట్లల్లో అభివృద్ధి అని చెప్తున్నారు, అవన్నీ పేపర్కే పరిమితం కానీ ఆచరణలో మాత్రం ఏమీ లేదు. ఇక్కడ మొన్న ఏదో త్రిపులైటీ అని చెప్పి శంకుస్థాపన చేసినట్లున్నారు ముఖ్యమంత్రి ఇచ్చి. అది ఒక వరం అని చెప్పుకోవచ్చు కనిగిరి, కానీ అది ఆచరణలకు ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు వస్తుందో కానీ మనకు తెలియదు అనమాట. వచ్చే కార్యరూపం దాల్చే పరిస్థితి కనబడట్లేదు. శంకుస్థాపన అయితే చేశారు హడావిడిగా, ఏదో వాళ్ళ పార్టీ తరఫున ఏదో ఒకటి అభివృద్ధి చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఇది వచ్చేసి 7వ వార్డు కనిగిరిలో. ఇంతవరకు అతను బాబురావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక ఇక్కడ ఒక అభివృద్ధి పథకం చేసింది లేదు కనిగిరిలో. ఇక్కడ మన వార్డుకు వచ్చి ఫలాంటి శంకుస్థాపన చేసిందంటూ ఏమీ లేదనమాట. ఉగ్రనరసింహారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పుకోదగ్గ పనులు ఏమి చేశారు? ఇక్కడ వచ్చేసి ఊర్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా వాటర్ పథకం, ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చేసాడు. మీరు చూస్తే ప్రతి ఇంటికి కొళాయి ఉంది ఇక్కడ ఊర్లో ఇంటికి మెయిన్. తర్వాత సిమెంట్ రోడ్లు, ప్రతి బజార్లో సిమెంట్ రోడ్డు చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి రోడ్డు మీద సర్కిల్ ఉంది ఒకటి, అక్కడ ప్రతి నెలలో 4-5 చనిపోయే వాళ్ళు యాక్సిడెంట్ జరిగి ఆ టైంలో ఆ సర్కిల్ని బాగా డెవలప్ చేశారనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డ్రైనేజ్ కాలువ ఉంది. దాదాపు 40 లక్షల పైగా ఆ రోజుల్లో 2009-14 టైంలో 40 లక్షల పైగా అంచనాతో ఆ డ్రైనేజ్ నిర్మించారనమాట. అట్లాగా చాలా చేశారు. అదొకటి ఈ మధ్య గ్రామంలో చాలామందికి నిరుపేదలకి ముసలి వాళ్ళకి కంటి పరీక్షలు చేయించారు అనమాట ఫ్రీగా. మీరు 2014లో మీరు ఎవరికి ఓటు వేశారు? మేము 2014లో అప్పుడు వైఎస్ఆర్లో ఉన్నాం. మరి ఆ మధుసూదన్ యాదవ్ ప్రస్తుతానికి మళ్ళీ ఆయన వైసీపీలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు కదా? మధుసూదన్ యాదవ్ అంటే మాకు ఇక్కడ దమ్మున్న లీడర్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే అధికారులతో కానీ ఎవరితోనైనా సరే పోరాడి మనకి అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే నాయకుడు ప్రస్తుతం కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక్కరే. అందుకని చెప్పేసి మేము ఆయనతో నడవాలని కోరుకుంటున్నాం. ఆయన ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటున్నారా మీరు? 100% ఇస్తుందని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ తరఫున 100% వస్తుంది. కనిగిరి నియోజకవర్గం గడిచిన 2009-14 ఆ కాలంలో చాలా బాగుంది. అప్పుడు నాకున్న పరిధిలో నేను చూసిన దాంట్లో మా వాళ్ళు కానీ చాలా డెవలప్ అయ్యారు. దానికి ముఖ్య కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండడమే అనుకుంటున్నాను. నా పేరు గోపిరెడ్డి రామకృష్ణారెడ్డి. 2014లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. కాకపోతే అప్పట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఎందుకు వేయలేదనడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని అన్యాయంగా విభజించింది. అదంతా జరిగిపోయింది. కానీ మన జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా
ఒక్క ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మాత్రమే కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. అది ఆయన ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్న లీడర్షిప్ క్వాలిటీస్. 2000 ఓట్లే వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు అధిష్టానానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి సంథింగ్ 2000 ఓట్లే వచ్చినాయి, మీకు క్యాడర్ లేదు అది అంటున్నారు. ఆయన క్యాడర్ ఏంటో ఇంకొక 4 రోజుల్లో తెలుస్తుంది. సారు ఉగ్ర నరసింహారెడ్డి గారు మాకు 10,000 ఫామ్స్ ఫిలప్ చేయమని చెప్పారు. 10,000 కాదు 25,000 ఫామ్స్ అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి తిరుగులేదు. ఈసారి ఆయనకి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి టీడీపీలో ఇచ్చినా వైసీపీలో ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా ఆయన నిలబడైనా 5,000 నుండి 10,000 మెజార్టీ సింపుల్గా సాధించగల. తెలుగుదేశం పార్టీలు ఇచ్చినా చేస్తారా? ఏ పార్టీకి ఇచ్చినా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. సహజంగా ఎడ్డీ సామాజిక వర్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్పి ఒక ఇది ఉంది. మరి ముగ్గు నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే రెడ్డి సమాజ వర్గం ముగ్గు నరసింహారెడ్డికి సపోర్ట్ చేస్తారంట? మాకు లోకల్ నాయకుడే ముఖ్యం. ఒక దమ్మున్న క్రెడిబిలిటీ ఉన్న ఒక నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ముగ్గు నరసింహారెడ్డి గారికి సీటు ఇవ్వమని చెప్పి ఏమన్నా అడుగుతారా? ఖచ్చితంగా అండి. కానీ ఎవరికి తెలియదు, నేను ఆల్రెడీ ఆయనకి ట్విట్టర్లో మెసేజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ మాకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారు అంతే ముఖ్యం. దానికి రిప్లై ఏమైనా ఇచ్చారా? మరి లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ దానికి రిప్లై ఏం రాలేదు. కానీ ఖచ్చితంగా ఏ పార్టీలో వచ్చినా ఇండిపెండెంట్గా వేసినా కూడా మేమైతే మా వంతు కృషి ఖచ్చితంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలుపు కోసమే మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. నా పేరు సన్నక్క. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు? నాకు 80 ఉంటాయి. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎవరు ఇచ్చారు పెన్షన్ మీకు? నాకు ఎవరు ఇచ్చింది అంటే జగన్. అప్పటి నుంచి వస్తానే ఉందా? మధ్యలో ఆగిపోలేదు. మీరు 2014 ఎవరికి ఓటు వేసారు? మేము ఎప్పుడు కాంగ్రెస్కే ఓటు వేసినాం. మరి అప్పుడు తీసేయలేదా? 2014 గవర్నమెంట్ వచ్చాక తీసేయలేదు. వస్తుంది. వస్తున్నాను. మళ్ళీ ఈసారి ఎవరికి ఓటు వేస్తారు? జగన్కి వేస్తాం. జగన్కి వేస్తారా? ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఫుల్ మెజార్టీతో ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలవగలరు. ఏ పార్టీ నుంచి గెలుస్తారు? ఏ పార్టీకి ఇచ్చినా కానీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి మేము ఓట్లు వేయగలం. ఏ పార్టీకి ఇచ్చినా? మీ పేరు? ఓబుల్ రెడ్డి. ఓబుల్ రెడ్డి. మీ సామాజిక వర్గం అంతా జగన్ కండగా ఉందంటున్నారు కదా? జగన్కి ఏం లేదు. మాకు ఇక్కడ లోకల్ నాయకుడు కావాలి కాబట్టి మేము జగన్ దగ్గరికి పోయి వెళ్ళాలంటే అక్కడ పోయి మాట్లాడలేము కదా. మాకు ఇక్కడ నాయకుడు కావాలి కాబట్టి మా ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఏ పార్టీలో ఇచ్చినా కానీ మేము ఇక్కడ చేసి మాకు ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఊరికి నీటి సమస్య ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కదిరి బాబురావుకు 8 సార్లు చెప్పినా కానీ నీటి సమస్య లేదు. అంతకుముందు 2009 నుంచి అప్పుడు బోర్లు వస్తున్నాయి కదా, బోర్లు వస్తున్నాయి, నీళ్ళు అంటే అంటుకుంది. ఇప్పుడు అసలు కొలాయిలు లేక నీటి సమస్య ఉంటే 5 సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాదుడే లేడు. మీకు ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు కదా ఎమ్మెల్యే. అసలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎందుకు? ఈయన ఎందుకు? అసలు చేసినోడు అక్కడ కూడా లేడు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తుంటే అసలు నీటి లేక అల్లాడుతుంది. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అందుకని రేపు ఉగ్రాగోడ వచ్చింది అనుకో, మాకైతే బోర్ వేసావు మోటార్ వేసావు ఈ ఊరికి బాగు చేస్తారు కదా. మధుసూదన్ యాదవ్ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయన ఎట్లుంది? ఆయన ఇంకా గెలవలేదు కదా. మనం ఆయన గురించి ఏం చెప్పలేము. ఉగ్ర నరసింహారెడ్డి అయితే అన్ని పనుల్లో చేయగలడు. మరి జగన్కి చెప్పకపోయేదా సీటు ఉగ్రాకి ఇవ్వమని? జగన్ కంటే మేము అక్కడికి పోయి చెప్పాలంటే మాకు పాదయాత్రలో మేము మామూలుగా చెప్పాము. చెప్పినా కానీ ఆయన ఏమి మరి ఎవరికి ఇస్తాడో మరి చూడాలి కదా. మొన్న ఇక్కడికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు పాదయాత్ర చేసినట్లున్నారు, ఈ ఏరియాకి వచ్చారా? రామచంద్రారెడ్డి, తమ్మిన రామచంద్రారెడ్డి. ఏంటి ఉగ్రసేన అయింది? ఉగ్రసేన అంటే ఉగ్ర 9 సంవత్సరాలు ఉన్నప్పుడు నియోజకవర్గంలో బాగా అభివృద్ధి పనులు చేశాడు. ముసలివాళ్ళకి పింఛన్లు కానీ, కాలనీలు కానీ, బ్రహ్మాండంగా ఇప్పించే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని సౌకర్యాలు చేశాడు. మీ వయసు ఎంత ఉంటుందండి? నా వయసు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాలు. ఎందుకంటే ఉగ్రసేన అంటే ఆయన కరెక్ట్గా వర్క్ చేసేవాడు. ఏది ఉన్నా లెక్క పెట్టడు, ఇది చేయాలంటే అది చేసి తీరతాడు. మరి అంత వర్క్ చేసేవాడిని 2014 ఎందుకు ఓట్లు వేయలేకపోయారు మీరంతా? 2014 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ తెలంగాణ నుంచి విభజించింది. విభజించినప్పుడు ఎవరు ఏమి చేయడానికి లేకపోయింది. అందుకే ఈ సోనియా గాంధీ చేసిన పనికి వాస్తవంగా చెప్పి కోపం ఉగ్ర మీద చూపించారా? మోహం అంతే మరి, ఇంకా అంతే కదండి. సో ఈసారి పార్టీలతో సంబంధం లేకుండా మేమంతా ఉగ్ర చేస్తామంటున్నారు ఇక్కడంతా? వాస్తవంగా అయితే మేమంతా చేస్తాం ఉగ్రకి. స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఉగ్ర జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కరెక్టే వాళ్ళు చేస్తారు. కానీ ప్రతి చిన్న పనికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేం కదా. మాకు లోకల్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు, స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెవెల్లో చేయగలరో, కనిగిరి లెవెల్లో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు అదే లెవెల్లో చేయగల నాయకుడు, దమ్మ లీడరు. ఏ అధికారినైనా, ఏ ప్రభుత్వ అధికారినైనా
తన ఇన్ఫ్లుయెన్స్తో పనిచేయించగల నాయకుడు కాబట్టి మాకు కనిగిరి లెవెల్లో మాకు ఉగ్ర నరసింహారెడ్డి గారే మాకు నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనేది మా కోరిక. మా రెడ్డి సామాజిక వర్గం అనేదే కాదు, ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఉండాల్సిన లక్షణాలు మొత్తం ఉగ్ర నరసింహారెడ్డి గారిలో ఉన్నాయి చూశాను కాబట్టే నేను ఈ మధ్య ఆయనతోటి తిరుగుతున్నాను, ఆయనకే ఓటేస్తాను. చూశారు కదా, సామాజిక వర్గం కన్నా కూడా పనిచేసే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. Bring back.